నెక్స్ట్ చూసుకుంటే తిరుపతిలో ప్రలోభాలు. మొత్తానికి ఎన్నికల సమీపిస్తున్నాయి, రేపే ఎన్నికలు. సో నిన్న 6 o'clock ఏదైతే క్లోజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది, కానీ ప్రలోభాల పర్వం అనేది మొదలైంది. రేపు మార్నింగ్ వరకు కూడా, ఈ రాత్రి నుంచి కూడా, నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తానికి ఈ యొక్క ప్రచార పర్వం అయిపోయింది. ప్రలోభాల పర్వంలో కూడా మొత్తానికి డబ్బులు, మద్యం, మొత్తానికి ఎవరికి ఎల్లో ఎవరికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది కూడా కొన్ని చోట్ల 1000, 2000, 3000. సో ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి తిరుపతిలో ప్రలోభాలు అనేది బాగా ఎక్కువైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కూడా ఈ లాస్ట్ టైం చూసుకుంటే కనుక ఈ యొక్క అంశం దొంగ ఓట్ల అంశం అనుకోవచ్చు. మరో పక్కన మొత్తానికి ఈ యొక్క ప్రలోభాలు కూడా చూసుకుంటే, మరో పక్కన కాంట్రాక్టర్ కూడా కొద్దిగా ఈ వైసీపీకి ఫేవర్గా ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో, మరి స్కూల్కి సంబంధించిన కూడా కలర్స్, వైసీపీ కలర్స్ వచ్చేలాగా బెలూన్స్ని ఏర్పాటు చేస్తున్నాం, మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తానికి ఈయన కాంట్రాక్టర్ కొద్దిగా అతి ఉత్సాహం చూపెట్టారు. దీనికి సంబంధించిన కూడా మోడల్ పోలింగ్ బూత్ అని ఈ యొక్క ఈ వేలో భాగంగా కూడా ఆయన కాంట్రాక్టర్ అతి ఉత్సాహం చూపెట్టి వైసీపీకి ఒక ఆయన వైసీపీ చాలా ఫేవర్ అనుకుంటా, మరి ఆయన అతి ఉత్సాహం వల్ల మరి ఇలాగా మోడల్ బూత్లాగా, మోడల్ పోలింగ్ బూత్లాగా ఇలా తయారు చేయడం అనేది చాలా, ఇది విపక్షాలు అంటే టీడీపీ, జనసేన కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్ళింది. ఒక విధంగా ఇది ప్రజల్ని, ఒక వైసీపీ కలర్స్ని మాత్రం ప్రజల్ని ఒక విధంగా డైవర్ట్ చేస్తుంది పార్టీకి, ఇలా ఒక పార్టీకి మద్దతుగా ఇలా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పిన కూడా ఈ టీడీపీ, జనసేన కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మరి ఏదైనా అంటే ఎక్కువగా మిగతా జిల్లాల కన్నా తిరుపతి జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు లైవ్లో. మోహన్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, ఏంటి ప్రలోభాలు మరో పక్కన ఇంతకుముందు దొంగ ఓట్ల అంశం ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే జరుగుతుంటాయి, దొంగ ఓట్లు కానీ, మద్యం కానీ, మాఫియా, అసలు అంతా చిత్తూరు జిల్లా మీద ఎక్కువ ఫోకస్ అయింది. మరి ఇప్పుడు మన పోలింగ్ బూత్ అంటే ఎస్వి యూనివర్సిటీలోనే మోడల్ పోలింగ్ బూత్ అని ఆయన మరి కాంట్రాక్టర్ ఈ విధంగా వెళ్ళడం, దీని మీద ఏంటి మోహన్? సార్, ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించిన ఒక స్కూల్ మోడల్ పోలింగ్ బూత్ గా కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఏదైతే రేపు ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చేందుకు, ఓటర్లు కూడా ఆకర్షించేందుకు కూడా అక్కడ బెలూన్లతో పాటు చలవ పందిలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి స్వామి భక్తి చాటుతున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి చలవ పందిలు కట్టలు కానివ్వండి, అదేవిధంగా సైడ్ లో వేసేటువంటి బెలూన్ కూడా వైసీపీ కలర్ లగ్గటం, అదే పక్కగా టేబుల్ ఆ టేబుల్ ముందు ఉన్న బ్యానర్లు కూడా గ్రీన్ కలర్ బ్లూ కలర్ వేయడంతో ఒకసారిగా ఆ వాతావరణం మొత్తం కూడా వైసీపీ కలర్ కనబడే విధంగా కూడా ఏర్పాటు చేయడంతో, అంటే వచ్చే ఓటర్లు కూడా ఆ కలర్ ఆకర్షించే విధంగా కూడా అతను ఏర్పాట్లు చేయడంతో కూడా టీడీపీ నేతలు, బీజేపీ నేతలు, జనసేన నేతలు అందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి ఈసీ కూడా కంప్లైంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే పోలింగ్ స్టేషన్ నెంబర్ 252 కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఏర్పాటు చేసినటువంటి నిధులతో ఒకసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఆగ్రహానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. బయట ఉన్నటువంటి బెలూన్లు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి బెలూన్లు బ్లూ కలర్ గ్రీన్ కలర్ తో కనబడటం పాటు లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉండేటువంటి స్టాల్స్ ఏదైతే ఏర్పాటు చేస్తారో, ఓటర్ అంటేటువంటి స్టాల్స్ కూడా ఆ బ్లూ కలర్ కర్టన్స్, కింద గ్రీన్ కలర్ ఏదైతే పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని గ్రీన్ కలర్ లో ఉండడంతో ఒకసారిగా వైసీపీ కలర్ కూడా కనబడే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి ఓటర్స్ కూడా ఆకర్షించే విధంగా కూడా ఏర్పాటు ఉంది. మరోపక్క ఇప్పటికే దానిపైన ఫిర్యాదు అందినప్పటికీ కూడా ఈసీ కూడా ఆ ఈసీతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎలాంటి చర్యలు చేసుకోలేకపోవడం బహుశా అది పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. శ్రీకారం గారు, మోహన్, మరి తిరుపతిలో సీఏలను కూడా ట్రాన్స్ఫర్ చేశారు అని తెలుస్తోంది, మరి ఓ పక్కన అనంతపురం జిల్లాలో కూడా సీఏల్ని, అసలు ఎక్కడ చూసినా సరే అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అని చెప్పనేది అంశంలో విపక్షాలు మాత్రం చాలా క్లియర్ కట్గా ప్రూఫ్స్తో సహా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన నేపథ్యంలో మరి అనంతపురం జిల్లా చూసాం, మరి ఏపీలోనే దీనికి సంబంధించిన డీజీపీలను కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలను కానీ, సిపిల్ని కానీ, చాలా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు చాలామందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బదిలీ చేశారు ఎన్నికలు అయ్యే వరకు కూడా వీళ్ళు ఎన్నికల విధులు అప్పచెప్పొద్దు అని. మరి తిరుపతిలో సీఏ సంబంధించిన అంశం ఏంటి మోహన్?
ఏదైతే వైసీపీ కూడా ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ఒక పక్క ప్రణాళికతో కూడా దాదాపు 3 నెలల ముందు నుంచే ఒక భారీ స్కెచ్ తో కూడా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి వైసీపీ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నటువంటి ఒక 5 సీఐలు కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ముందుగానే వాళ్ళందరినీ కూడా 2 నెలల ముందుగానే ట్రాన్స్ఫర్లు చేసి లూప్ లైన్ లో ఉంచారు. లూప్ లైన్ లో ఉన్న వాళ్ళని కూడా ఎన్నికల విధుల్లో భాగంగా తమకు అనుకూలమైన ప్రాంతాల్లో కూడా వాళ్ళని డ్యూటీలు వేయించుకుని అక్కడ వాళ్ళు చేసుకునే కార్యకలాపాలు దొంగ ఓటింగ్ కానీ సహకరించేందుకు కూడా అవసరమవుతాయన్న నేపథ్యంలో వాళ్ళందరినీ లూప్ లైన్ లో ఉంచారు. అలా లూప్ లైన్ లో ఉంచినటువంటి దాదాపు 5 సీఎల పేరు కూడా కూటమి నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఈసీకి నేతలు ఫిర్యాదు చేయడంతో పాటు ఏదైతే 5 సీఎల్ కూడా ఒకే ప్రాంతాల్లో దాదాపు 4 సంవత్సరంలో కూడా విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి బదిలీ చేసి వేరే రాష్ట్రానికి వేరే జిల్లాకి మార్చాల్సింది, కానీ వాళ్ళందరినీ మార్చకుండా కూడా లూప్ లైన్ లోకి మార్చడంతో కూడా లూప్ లైన్ లో ఎన్నికలు వచ్చిన సమయంలో వాళ్ళందరినీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఓటు వేసుకునేందుకు దొంగ ఓట్లు వేసుకునేందుకు కూడా పని పక్కన తీసుకు కూడా వాళ్ళు లూప్ లైన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే అనంతపూర్ కొత్తగా జాయిన్ అయినటువంటి డిఏజీ కూడా వాళ్ళపై చర్యలు చేపట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెంటనే ఏదైతే సీఏ జగన్మోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అంజు యాదవ్ పైన ఆల్రెడీ శ్రీకాళహస్తిలో ఫిర్యాదు అందడం, సాక్షాత్ పవన్ కళ్యాణ్ వచ్చి కూడా ఆమెపై ఫిర్యాదు చేయడంతో కూడా ఆమె కూడా కొద్ది కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఎన్నికల టైం లో కూడా ఆమె పనిగా కూడా వినియోగించుకోవాలని ఒక ప్రాంతం ఉన్నారు. అలాగే ఏదైతే వినోద్ మరో పక్క అదే విధంగా శ్రీనివాసులు 5 సీఎల్ని కూడా ఉన్న పొలంగా కూడా సాయంత్రం 5 గంటలకంతా కూడా వాళ్ళు అనంతపూర్ రేంజ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఎన్నికల నిధులు అప్పటికే పరిస్థితి ఏంటండి. మరోపక్క ఇప్పటికే చాలా మంది సీఎల్ని ట్రీఎస్ వెళ్తారు కూడా చర్యలు చెప్పినటువంటి ఎన్నికల కమిషనర్ మొన్న ఏదైతే పూలూరులో జరిగినటువంటి ఘటనలో కూడా ఒక డిఎస్పీని ఒక ఎస్ఐని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అదే విధంగా ఇప్పుడు కొత్తగా రేపు జరగబోయే ఎన్నికలకు ముందు రోజే వైసీపీ శిక్షాకని కూడా చెప్పుకోవచ్చు. రైట్ మురళి, రైట్ మోహన్, థ్యాంక్ యూ.